దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ జరుపుకోవడం మన సంప్రదాయం మరికొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటుంటారు నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలంటూ పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి రంగు దుస్తులు ధరించాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి పూజా మందిరంలో కలసమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి నాగేంద్రస్వామి స్వామి పాముపడగా ప్రతిమను గాని లేదా ఫోటోను గాని పూజకు ఉపయోగించాలి పూజకు మందార పూలు ఎర్రటి పువ్వులు కనకాంబరములు నైవేద్యమునకు చిన్న చిన్న ఉండ్రాళ్ళు వడపప్పు అరటి పండ్లు చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి ఉదయం తొమ్మిది గంటలలోపు పూజను పూర్తి చేయాలి పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము నాగేంద్ర స్తోత్రము నాగస్తుతి నాగేంద్ర అష్టోత్తరము నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని పెద్దల విశ్వాసం స్తోత్రములు పఠించేందుకు వీలు కాని పక్షములో ఓం నాగేంద్ర స్వామినే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి దీపారాధనకు నువ్వుల నూనె వాడాలి ఏడు దూదివత్తులు ఆవు నేతితో సిద్ధం చేసుకున్న దీపంతో హారతి ఇచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి పూజ ముగిసాక నాగేంద్రస్వామి పూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి అనంతరం దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలు పోసి పూజ చేయాలి నాగుల చవితి రోజున ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిరి ఉండలు నువ్వులతో చేస్తారు అరటిపళ్ళు తాటి బుర్రగుజ్జు తేగలు మున్నగునవి స్వామికి నివేదించాలి నాగరాజుకు హారతి పట్టడం గాని వేడి పదార్థాల గాని పనికి రాదు పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ండి రాత్రికి భోజనం చేయాలి పాలను పుట్టలో పోస్తూ నన్నేలు నాగన్న నాకులము నేలు నాకన్న వారల నాయింటి వారల ఆప్తుల నందరను నేలు పడగ త్రొక్కిన పగ వాడనుకోకు నడుము త్రొక్కిన నా వాడనుకొనుము తోక త్రొక్కిన తొలగుచు పొమ్ము ఇదిగో నూకనిచ్చెదను మూకను నాకిమ్ము పిల్లల మూకను నాకిమ్ము అంటూ ఈ విధంగా ప్రార్థిస్తారు నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ నాగేంద్ర సహస్రనామ పూజలు చేయించుకుంటే శుభదాయకం ఇంకా మోపిదేవి ఆలయం నాగేంద్ర స్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ప్రగాఢ నమ్మకం చెవిబాధలు కంటి బాధలు ఉన్నవాళ్లు చవితి నాడు ఉపవాసం ఉంటే మంచిది నాగవస్త్రాలు పుట్ట మీద పెట్టి తీసి ధరిస్తే కోరికలు తీరతాయని కూడా కొందరి నమ్మకం పుట్టకు సంసారంకు సంబంధం ఏంటి ఎవరైనా పుట్టకు కోడి గుడ్డు సమర్పించాలనుకునే వారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్ట రంధ్రాలలో వేయకూడదు పాము పుట్టలోకి వెళ్లే మార్గానికి అంతరాయం కలిగించకూడదు పుట్టపై బియ్యం పిండిలో చక్కెర కలిపి పుట్టపై చల్లాలి దీని వలన పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వలన పుట్ట పెరుగుతుంది ఆ పుణ్యఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది ఇక పూజకోరకు తీసుకువెళ్లిన పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేసుకుని బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి మీ కోరికలు తీరడానికి బంగారం వెండితో చేసిన ఐదు నాగపడిగేలను పుట్టలో వేసి దూప దీప నైవేద్యాలు సమర్పరించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను పుట్టపై చల్లాలి చివరగా అక్షితలు చేతిలో పట్టుకుని మనస్సులో దాగి ఉన్న కోరికలను నాగాదేవతకు విన్నవించుకుంటూ పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణలు భక్తిశ్రద్ధలతో చేయాలి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ మగవారు సాష్టాంగ ఆడవారు మోకాలి పైవంగి గర్భిణీ స్త్రీలు నిలబడి నమస్కారం చేసుకోవాలి సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడి మట్టిని కొంత తన చేతితో తీసుకుని పొట్ట భాగంలో రాసుకోవాలి ఇలా చేస్తే పిల్లలు కాని వారికి గర్భ సంబంధమైన దోషాలకు చక్కటి తరుణోపాయం భక్తితో ఈ నాగదేవత పూజ చేస్తే సమస్త దోషాలకు చక్కటి నివారణ మార్గం అని చెప్పవచ్చు ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్